రేయ్ ఎవరు చూడలేదు కదా. అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్యా కానీ ఏమండి ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు, ఎవరైనా వచ్చి చూస్తే. ఈ టైంలో నా రూమ్కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండవచ్చు. మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సపా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్ అంతా నాది అవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చా ఓ చికెన్ ముక్క అందుకోరా. సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి ఆ ఏర్పడుచు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా చింపాంజీ అండి? చింపాంజా? చింపాంజీ అంటే నీ ముఖం నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగలే. వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి ఏం చెప్పేది. పద చింపాంజీ లేదు ఏమి లేదు. పద పద చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ చూపు పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్ పోనీ. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. ఏంటిది ఈ సింపాంజీ డిక్కీలోకి ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు మెల్లిగా దిగు. చింపు ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. చింపు ఎవరైనా చూస్తారు.
హలో విజయ నేనా మమ్మీ భావనే బావా అందరూ బాగున్నారా మీ అక్కయ్య చిన్ను నేను మేంత బానే ఉన్నాం కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మకి ఏమైంది స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది ఏం లేదమ్మా మీ అక్కయ్య ఏడుస్తుంది డాక్టర్లు ఏం చెప్పలేవు అంటున్నారు ఇవాళ రేపు అంటున్నారు నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది బావా జోకులు ఆపుతారా మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది ఏమనుకోను చెప్పు ఏం లేదక్క నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఒప్పాన్ అయిపోతుంది అవునవును ఈ ఐడియా ఏదో బాగానే ఉంది నిన్ను రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి ఏంటి ఏంటి ఆలోచిస్తున్నా విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది అవునంటే కాదనుకో ఏ ముసలి నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమ్మా బావనా ఏదో మీ దయవల్ల నా దయ్యం ఉందమ్మా అంతా భగవంతుడి దయ బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిరంజీవ వస్తానమ్మా అలాగేనండి అవుట్ వీడైపోయాడు ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు పోరా ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలిది అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది వదిలే నీకు పెళ్లి ఇష్టం లేదు చెడగొట్టాలి అంతేగా ఏంట్రా ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు చూస్తావుగా నా తెలివితేటలు వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది కూర్చోవడం కూడా అయిపోయింది ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది విజయ్ షూట్ కాడు నోరు మీరేదా రామా ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి పుచ్చి కూడా వద్దంటావా అలాగే రామా ఎందుకెంత గట్టిగా ఊరుకుంటారే అన్నయ్య అలాగే ఉంటుంటారు మీరేం పట్టించుకోకండి కట్న విషయంలో మీరు ఏం కంగారు పడకండి అయ్యా మాకు పెళ్లి కూతురు నచ్చింది ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా అలాగే హాయ్ అంకుల్ హాయ్ ఏమండి మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా నీతోనా అవును ఓకే పద కమాన్ రండి అంకుల్ కూర్చోండి బాడీ బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఏమిటి బాబు ఏం లేదు అంకుల్ మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని తట్టుకుంటుంది తట్టుకోవటం ఏంటి ఏం లేదు అంకుల్ మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది నాలుగు పీకి మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా ఏంటి మీ ఆంటీ నాలుగు పీకుతుందా అది చూడండి ఇదేంటే బాబు అదంతే అంకుల్ మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్స్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది మీకు ఈ విషయం తెలీదా తెలీదు అరే మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలుసే మీకు తెలియపోవటం ఏంటి అటు చూడండి అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు లేదు అంకుల్ మీ బాడీ తట్టుకుంటుంది నా బాడీ తట్టుకోలేదు
ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదులా. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. నువ్వెందుకు రోజు గంగరుద్ధులో నిలబడ్డావు? లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పానంతే.